నాలుగు సంవత్సరాలు మోదీ ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా కూడా కేంద్ర మంత్రులు ప్రధాన పట్టణాల్లో నగరాల్లో మోదీ ప్రభుత్వం యొక్క నివేదికలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందు ఈ వేదికల ద్వారా వారు పెట్టడం జరుగుతూ ఉన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు వారి పనితీరు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దినేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ లేకుండా ఒక పారదర్శకతోని జవాబుదారితనంతో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్ మోదీ ప్రభుత్వం. వారు చాలా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా వారు ఉదయం పత్రికల్లో విలేకరుల సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. చాలా అస్టానిషింగ్ ఫిగర్స్ మనం కూడా వింటూ ఉన్నాం. ఈ నాలుగు సంవత్సరాల్లో ఇంత వేగంగా ఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేసింది అని చెప్పేదానికి. అందుకని ఇవాళ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో, వాగ్దానాలు ఇచ్చిందో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజల ముందు వాస్తవాలు తెలియజేస్తూ ప్రజలకు రీచ్ కావడానికి వివిధ మాధ్యమాల ద్వారా కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి మరి పత్రికా విలేకరుల సమావేశం కానివ్వండి, ఈ మేధావుల సమావేశాలు కానివ్వండి, వారు ప్రత్యేకంగా ఉదయం వారు ప్రభుత్వ శాఖ నుంచి ఎడిటర్స్ అందరూ కూడా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఒకటి, మనం అందరం కూడా గర్వపడాలి. నరేంద్ర మోడీ గారు ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో అయితే వరకు అనుకూలంగా తీర్పునిచ్చారో ఆ తీర్పుకు అనుగుణంగానే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడిగా ఈరోజు వారు చెలామణి కావడం మనందరికీ కూడా గర్వకారణం. వారు ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికం అనుభవించిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తను ఏ పథకం రూపొందించినా ఏ కార్యక్రమం తలపెట్టినా అపార్ట్ ఫ్రమ్ దే రెగ్యులర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈ పేదల వెల్ఫేర్ యాక్టివిటీస్ సంబంధించి వచ్చినప్పుడు స్వయంగా పేదరికాన్ని అనుభవించిన వ్యక్తిగా ఇవాళ తన కుటుంబ పోషణ కోసం కూడా ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి ఇవాళ దేశానికి ప్రధానమంత్రి కావడం. దాదాపు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం 400 పైగా ఇవాళ ప్రజల ఉపయోగపడేటువంటి పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ చూస్తూ ఉంటే నిజంగా మరి ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఇవాళ ఏ యువతనైతే నరేంద్ర మోడీ గారి మీద విశ్వసించి వారు తీర్పునిచ్చారు, ఆ యువత కోసం కానివ్వండి, మహిళల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, దళిత అణగారిన ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, వెనుకబడ్డ వర్గాల కోసం కూడా వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు, పథకాలన్నీ కూడా ప్రజలు అందులో భాగస్వాములు చేయడం చాలా స్పష్టంగా వారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు ఎర్రకోట నుంచి చెప్పారు, నేను అనుభవించినటువంటి కష్టాలు ఈ దేశంలో ఏ పేదవాడు కూడా అనుభవించకూడదు, అది నా స్వప్నం, నా కల సాకారం కావాలి అని సంకల్పం తీసుకునే వ్యక్తి. నా తల్లి కూడా చిన్నప్పుడు నేను చూశాను వంటింట్లో వంట చేస్తున్నప్పుడు ఆ పొగ మారినటువంటి వంటింట్లో నా తల్లి కళ్ళలో చూసిన నీళ్లు, ఏ తల్లి కళ్ళలో కూడా ఈ భారతదేశంలో చూడకూడదని చెప్పి వారు ప్రవేశపెట్టినటువంటి ఉజ్వల గ్యాస్ పథకమే ఇవాళ ఉచితంగా ఆ గ్రీన్లకు ఇవాళ ఆ వంటింట్ల నుంచి పొగ నుంచి విముక్తి చేసి వారికి ఇవాళ చక్కటి ఆ యొక్క కార్యక్రమాన్ని. ఈ రకంగా వారు ఎర్రకోట నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడారు, టాయిలెట్స్ గురించి మాట్లాడారు, మాట్లాడితే అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. ప్రధానమంత్రి హోదాలు ఉండే వ్యక్తి వల్ల ఈ యొక్క ఎర్రకోట మీద నుంచి మరుగుదొడ్ల గురించి మాట్లాడుతారు. కానీ ఇవాళ సభ్య సమాజం మనందరం కూడా సిగ్గుతో తలవంచుకోవాలి. ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 60 కోట్ల మంది జనాభాకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేదల బస్తీల్లో పేదరికం అనుభవిస్తున్న వర్గాల్లో కనీసం టాయిలెట్లు లేక మరుగుదొడ్లు లేక ఇవాళ మరి ఆ దుస్థితులు కొనసాగుతున్నట్టే గత పాలకుల ప్రభుత్వాల కానుక ఈ దేశానికి. ఎవరి కోసం పనిచేశారు గత పాలకుల ప్రభుత్వాలంటే ఈరోజు స్పష్టమవుతున్నది. అందుకని ఇవాళ వారు ప్రాధాన్యతగా ఇవాళ టాయిలెట్స్, మరుగుదొడ్లు నిర్మించాలని వారు కోరుకుంటే దేశవ్యాప్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల ఒక పథకంతో విధిగా
ఈ యొక్క టాయిలెట్స్ మరుగుదొడ్లు నిర్మించాలని చెప్తే 17 రాష్ట్రాలు ఇవాళ దాదాపు 3,60,000 పైగా ఇవాళ గ్రామాలు మరి ఆ యొక్క మరి మరుగుదొడ్ల నిర్మాణంలో ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీగా ప్రకటించడం జరిగిందంటే అనతి కాలంలోనే. ఇది మోదీ గారి యొక్క పేదల పట్ల ఉన్నటువంటి అంకితభావం, మరి ముఖ్యంగా మహిళలు మహిళల యొక్క ఆత్మగౌరవంతో ముడిపడిన అంశం ఇది. ఇవాళ కూడా మహిళలు గ్రామాల్లో తమ కాలకృత్యాలు తీర్చుకోవడానికి బైర్భూమిని వాడుకునే దుస్థితి నుంచి గట్టెక్కించినటువంటి ఘనత చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దక్కుతుందంటే ఇది అతిశయోక్తి కాదు. వారు బాధ్యతలు తీసుకునే సమయానికి దేశవ్యాప్తంగా 18,000 గ్రామాల్లో కనీసమైనటువంటి కరెంటుకు నోచుకోకుండా ఉంటే వారు 1,000 రోజులు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ 18,000 గ్రామాల్లో ఆ కరెంటు నుంచి ఆ పేదల ఆ జీవితాల్లో వెలుగు నింపుతానని చెప్పి ఇచ్చినటువంటి లక్ష్యానికి అనుగుణంగా 1,000 రోజుల కంటే 12 రోజుల ముందే ఆ 18,000 గ్రామాల ఇవాళ మరి ఈరోజు కరెంటునిచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాడంటే ఎవరి కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇది పేదల ప్రభుత్వం కాదని అడుగుతున్నాను. ఈ రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటప్పుడు మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళే సందర్భంలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ లేకపోతే డ్రాప్అవుట్ రేషియో హై స్కూల్కి వెళ్ళేసరికి 70% డ్రాప్అవుట్ రేషియో. దాన్ని దృష్టిలో పెట్టుకొని విధిగా మరి ఈరోజు ఏదైతే మరి సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలకు మీరు సంపాదించే దాంట్లో 2% ఆదాయం విధిగా ఈ టాయిలెట్స్ నిర్మాణం కోసం చేపట్టాలంటే యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్గా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మాయిల కోసం టైల్డ్ టాయిలెట్స్ కల్పించడం వల్ల ఇవాళ ఆ యొక్క అమ్మాయిల మరి హై స్కూల్ చదువుకునేటువంటి ఇవాళ శాతం పెరుగుతూ ఉన్నది. ఈ రకంగా మహిళల కోసం వారు మెటర్నిటీ లీవ్ 12 వారాల నుంచి 26 వారాలు పెంచడం, అనేకమైనటువంటి ఈ పేదల సంక్షేమం దృష్టికొని వారు తీసుకున్న కార్యక్రమాలు, అదేరకంగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే చదువుకున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళు ఎంతసేపు కూడా ఉద్యోగం కోసం వెంపర్లాడడం. అందుకే నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ చదువుకున్నటువంటి యువత ఎందుకు ఉద్యోగాల కోసం వెంపర్లాడాలి, వాళ్ళు ఉద్యోగాలు కల్పించే సంస్థలుగా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయని చెప్పి ఆ రకంగా వారు జాబ్ సీకర్ కాదు జాబ్ క్రియేటర్గా మారాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం అనుగుణంగా ఈరోజు దళిత యువత యువకులు దేశవ్యాప్తంగా 45,000 మంది వాళ్ళ పరిశ్రమలు స్థాపించి పారిశ్రామికవేత్తలుగా తయారైనంటే మనం ఊహించుకోవచ్చు ఈరోజు. కాబట్టి ఈ యొక్క అభివృద్ధి అనేది అన్ని వర్గాలు కూడా ఈ ఫలాలు అందాలని సమతుల్యత సాధించాలని ఆ దృష్టికోణంతో వారు పనిచేస్తున్న విధానాన్ని ఇవాళ అన్ని శాఖలు కూడా ఇవాళ పనిచేస్తున్నారు. ఇవాళ వారు ఉదయం చెప్తా ఉన్నారు ఇవాళ ఏదైతే ఉద్యోగం ఉపాధి కోసం ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా యువత మరి చూస్తూ ఉన్నారో వారికి ఏ రకంగా ఇవాళ ముద్రా పేరు మీద ఈరోజు అనార్గనైజ్ సెక్టర్లో చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు పళ్ళు అమ్ముకునే వాళ్లకు కూరగాయలు అమ్ముకునే వాళ్లకు ఛాయ్ అమ్ముకునే వాళ్లకు ఇవాళ దాదాపు 20 కోట్ల మందికి ఇవాళ దాదాపు 12 కోట్ల పైగా ఇవాళ ముద్ర కింద 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవాళ ఆర్థిక సాయం అందిస్తే అందులో కూడా మరి ముఖ్యంగా 70% పైగా ఉమెన్ లబ్ధిదారులు ఇవాళ ఆ రకమైన ఉపాధి వల్ల అంతమందికి ఇవాళ 12 కోట్ల పై చిలుకు అందించారంటే అందులో మళ్ళీ 50% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు. ఈ రకమైనటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానాన్ని ఈ 4 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కూడా ఇవాళ మన జాతీయ రహదారుల మెరుగుదల కానివ్వండి లేదా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు కానీ చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారులు ఉంది చూడకుండా టీమిండియాగా పరిగణిస్తూ మన పార్టీ అధికారులు ఉన్నదా లేదని విషయంతో నిమిత్తం లేకుండా ఏ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని విశ్వసించే వ్యక్తిగా ఇవాళ టీమిండియా స్పిరిట్తో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇవాళ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా ఈరోజు వారు ఉన్నపలంగా ఇవాళ సెంట్రల్ షేర్స్ పన్నుల కూడా 10% పెంచి ఇవాళ పంచాయతీకి విధిగా మరి ఈరోజు యావరేజ్గా ప్రతి మరి తలసరి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని 255 రూపాయల నుంచి 455 రూపాయలు ఇవ్వడం వల్ల కొన్ని 100,000 రూపాయలు ఇవాళ పంచాయతీలో ఉండేటువంటి మరి పాఠశాలల కోసం కానీ రోడ్ల కోసం కానీ నీటి కోసం కానీ వైద్యం కోసం కానీ తీసుకున్న చర్యలు. ఈ రకంగా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు ఇవాళ వైద్యానికి అయ్యేటువంటి అంటే పేదవాడికి పెద్ద జబ్బు వస్తే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఇవాళ చికిత్స లేని పరిస్థితి అటువంటి దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక స్టంట్ ధరని ఇవాళ 70% తగ్గించి హృద్రోగ సమస్యతో బాధపడితే పేదవాడికి గుండె జబ్బు వస్తే ఎవరు కూడా చికిత్స చేసుకునే పరిస్థితి అటువంటి వారికి స్టంట్ ధరను కూడా 70% తగ్గించి మోకాల నొప్పితో బాధపడేటువంటి ఇవాళ వృద్ధులకు కూడా ఇవాళ 50-60% ఆ ధరలు తగ్గించి ఇవాళ మెడిసిన్స్ ఇవాళ
సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఇవాళ మందులు కొనుగోలు చేయాలంటే బీపీ షుగర్తో బాధపడే వ్యక్తులు కుటుంబాలు నెలకు 4-5 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. దాన్ని కూడా ఇవాళ అధిగమించేదానికి ప్రధానమంత్రి జన్ ఔషధ స్కీమ్ కింద జనరిక్ మెడికల్ షాప్స్ పెడితే ఇవాళ 60% కట్ డౌన్ ఇన్ ద మెడిసిన్స్ రేట్స్. ఆ రకంగా ఏ వస్తువునే మజార్లో మనము దాన్ని బేరసారాలు చేయొచ్చు, కానీ మందులు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందులకు మాత్రం ఎక్కడ కూడా ఇవాళ మనం బేరసారాలు చేసేదానికి లేదు. కాబట్టి అటువంటి వాళ్ళ నుంచి విముక్తి పొందేదానికి ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం, ఇవాళ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం పేరు మీద 5 లక్షల బీమా దాదాపు 10 కోట్ల కుటుంబాలకు, అంటే దాదాపు 50 కోట్ల జనాభాకు ఆ రకంగా వారికి కూడా నాణ్యమైనటువంటి వైద్యం అందేదానికి, కార్పొరేట్ యొక్క వైద్యం కూడా అందించేదానికి 5 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల ముందు పెట్టి 4 సంవత్సరాల్లో ఒక పారదర్శకతని దళారుల పాత్ర లేకుండా గత ప్రభుత్వాలు ఏదైతే పేదల సంక్షేమం కోసం ఏదైతే కార్యక్రమాల్లో నిధులు పథకాలు ప్రవేశపెడితే అంతిమ వ్యక్తికి వచ్చేసరికి 185% దళారులు వాళ్ళ జేబులు పోతున్నది, 15% మాత్రమే వాళ్ళకి అందుతుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాల రాజీవ్ గాంధీ ప్రకటించారు. కానీ ఈరోజు డిజిటల్ ఇండియా పేరు మీద నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క చర్యల వల్ల ఈరోజు ట్రాన్స్పరెన్సీ, ఢిల్లీ నుంచి 100 రూపాయలు విడుదలైతే నేరుగా ఆ పేదల యొక్క బ్యాంక్ ఖాతాలు జమ అయిపోతా ఉన్నది. దళారుల పాత్ర లేకుండా, దళారులకు ఏమాత్రం కూడా గండి కొట్టే పరిస్థితి లేకుండా ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరిపిస్తే 31 కోట్ల మంది పేదవాళ్ళు కొత్తగా ఖాతాలు తెరిచినట్టు బ్యాంకులో. అంటే గతంలో బ్యాంకులు అంటే సంపన్నులకు, ధనవంతులకు లేదా పట్టణాల నుండి వాళ్ళకు మాత్రమే శ్రీమంతులకు పరిమితం అనుకుంటే, ఆ బ్యాంకులను కూడా ఇవాళ ఆ పేదల ముంగిట్లోకి తీసుకొచ్చి ఇవాళ ముద్ర కానివ్వండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ కింద, స్టార్టప్ ఇండియా కింద, స్టాండప్ ఇండియా కింద కార్యక్రమాలు తీసుకొని కొల్లాటరల్ సెక్రటరీ లేకుండా ప్రధానమంత్రి నేనే పూచికత్తుగా ఉంటాయని చెప్పి తీసుకున్న కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. కాబట్టి మరి మంత్రి గారు అన్ని విషయాలు వివరిస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కూడా దీన్ని గమనించి ఈ 4 సంవత్సరాల ప్రభుత్వం తీసుకున్నటువంటి హిస్టారికల్ డెసిషన్స్ కొన్ని, ఇవాళ డిమాంటేషన్ కానివ్వండి, జిఎస్టీ కానీ ఒకే పన్ను విధానం దేశవ్యాప్తంగా ఉండాలని, అదే రకంగా ఇవాళ మన భారత ఎవరైతే సైన్యం ఉన్నారో ఇవాళ మన సరిహద్దులు కాపాడేదానికి ఆ మంచు పర్వతాల్లో ఎముకలు కొరికే చరిత్రలో ఒక అంగుళం కూడా సరిహద్దు కబలించకుండడానికి ఒకవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి ఏ రకంగా వాళ్ళు కాపలా కాస్తూ వారు తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ వారు ఆత్మస్థైర్యం నింపేదానికి నరేంద్ర మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ పేరు మీద ఏ రకంగా మెరుపు దాడులు చేసి పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేస్తే మన రాజకీయ ప్రత్యర్థులు, కాంగ్రెస్ ప్రభుత్వాలు దాన్ని కూడా రుజువులు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయటువంటి రీతిలో మాట్లాడంటే ఏ స్థాయికి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు దిగజారినారో ప్రజలు గమనిస్తున్నారు. మేధావులుగా మీరందరూ కూడా విజ్ఞులుగా ఈ 4 సంవత్సరాల ఈ మోదీ పాలనలో భారత ఆర్థిక స్థితి వల్ల దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పటిష్టం చేస్తూ ఒక అగ్రగామి దేశంగా నిర్మాణం అవుతున్నటువంటి మీరు ఈ దేశానికి మోదీ నాయకత్వం అవసరమైనటువంటి భావంతో మీరందరూ కూడా చేతునిచ్చి వారు తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలు కూడా సంఘీభావం తెలుపుతారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు.